Everybody? Okay. What's up? I'm going to go to the airport.
సిమెంట్ ఇది పన్నెండు స్టాప్ చేయించు సరే నూరు నా ఫోన్ నెంబర్ కప్పల శ్రీకాంత్ గారికి అలాగే పార్టీ పట్టణ అధ్యక్షులు నప్పి సతీష్ గారికి వైస్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారికి ఇచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ పేరు పేరున మరియు విచ్చేస్తూ పట్టణంలోని 41వ వార్డులో వివిధ అభివృద్ధి పనులు సీసీ రోడ్ అండ్ కల్వర్ట్ ఒకటి మరియు సీసీ రోడ్ అండ్ డ్రైన్స్ రెండు మొత్తం కలిపి 15 లక్షల రూపాయల విలువ గల అభివృద్ధి పనులకు డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు భూపిత చేయడం జరిగింది. అలాగే కోవిడ్-19 దృష్ట్యా కూడా గత 3 నెలలుగా కూడా మేము కౌన్సిల్ జనరల్ బాడీ మీటింగ్ జరుపుకోవడం వీలు పడలేదు గవర్నమెంట్ ఇచ్చిన కొన్ని ఆదేశాల దృష్ట్యా. అలాగే వీళ్ళు వచ్చే 2 రోజుల్లో కూడా వెంటనే జనరల్ బాడీ నిర్వహించి పట్టణ ప్రగతి 2 దశల్లో కూడా మేము వివిధ వార్డులలో ఐడెంటిఫై చేయబడినటువంటి అతి ముఖ్యమైన మేజర్గా ఏమేమైతే సమస్యలు ఉన్నాయో అభివృద్ధి పనులు ఉన్నాయో కూడా డెఫినెట్గా అప్రూవల్ కోసం కౌన్సిల్ ముందుంచడం జరుగుతుంది. అలాగే మన సంజయ్ అన్న గారు నిన్ననే కూడా ఈ మన డిస్ట్రిక్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సిడిఎంఏ దగ్గర కూడా వెళ్ళి మున్సిపల్ గురించి చర్చించడం జరిగింది. డెఫినెట్గా కూడా అన్నయ్య గారి అండదండలు మాకు కౌన్సిల్కి ఉన్నాయి. వారి ఆధ్వర్యంలో వారి సూచన మేరకు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన కూడా మా కౌన్సిల్ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాకు విలువైన సమయాన్ని కేటాయించినందుకు మన సంజయ్ అన్న గారికి మరి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన గౌరవ కౌన్సిల్ సభ్యులు కప్పల శ్రీకాంత్ గారికి విచ్చేసిన పెద్దలందరికీ మరి మా మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జగిత్యాల పట్టణంలో 41వ వార్డులో వివిధ అభివృద్ధి పనులు 15 లక్షలతోటి ఈనాడు భూపూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన స్థానిక కౌన్సిలర్ శ్రీ కప్పల శ్రీకాంత్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో హాజరైన సోదరిమణి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగస్ రామ్. జగిత్యాల పట్టణంలో అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే కొన్ని మెయిన్ రోడ్స్ విస్తరణ కానీ అదేవిధంగా తీసిన చోట ప్రభుత్వ ఆసుపత్రి కానీ ఓల్డ్ హైస్కూల్ అవన్నీ కూడా కాంపౌండ్ వాల్స్ పెట్టడం, జాతీయ రహదారి ఏదైతే ఉందో నిజామాబాద్ నుంచి తరువుపూర్ పోయే రోడ్డు కానీ ఇటు కరీంనగర్ రోడ్ వెళ్ళే రోడ్డు రెండు చోట్ల కూడా డివైడర్లు, అదేవిధంగా మధ్యలో సెంట్రల్ లైటింగ్, చెట్లు పెట్టే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటున్నాం. ఈ రకంగా తీసుకుంటున్న క్రమంలో చిన్న చిన్న సందులు కూడా అభివృద్ధి చేయాలనే భావనతో ఇక్కడ 41వ వార్డులో 15 లక్షలతోటి అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. జగిత్యాల పట్టణం చాలా పురాతనమైన పట్టణం. మాస్టర్ ప్లాన్ ఎప్పుడో 1964లో గీస్తే 89లో అప్రూవ్ అయింది. ఇవాళ కూడా జగిత్యాల మున్సిపాలిటీలో ఆ మ్యాప్ చూసి గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడున్నదంటే కొత్త బస్టాండ్ దగ్గర కనబడుతుంది, వాస్తవానికి పాత బస్టాండ్ దగ్గర ఉంటే. రైల్వే స్టేషన్ ఎక్కడున్నదంటే 20 ఏళ్ళు అయిపోయింది, దాదాపు రింగంపేటకు మారి ధర్మపూర్ రోడ్డు కనబడుతున్నది.
అదే విధంగా ఇట్లంగడ అంతా స్కూల్ జోన్ అని ఈ రకంగా రకరకాల మార్పులు చేయాల్సిన అవసరం ఉంది గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు కౌన్సిలర్స్ అందరం కలిసి మాట్లాడి మార్పులు చేస్తా అవుతాం మాస్టర్ ప్లాన్ చేంజ్ కోసం మరి జైత్యాల ప్రాంతానికి పోతున్నాం ఎందుకంటే పాత పట్టణం మనం చూస్తే ఉదాహరణ తీన్కణికల్ అజారీ మస్జిద్ రోడ్ అనుకోండి గంజ్ రోడ్ అనుకోండి గాంధీనగర్ రోడ్ అనుకోండి ఇవన్నీ కూడా రోడ్లు పెద్దగా ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్త కొత్త చేస్తున్న రోడ్లు కానీ లేఅవుట్లు చాలా చిన్నగా ఉంటున్నాయి అసలు లేఅవుట్లు లేవు ఇప్పటికేదో జరిగింది జరిగింది ఇక్క ముందు నుంచైనా కొంచెం వెనుకకు జరిగి కట్టాలని చెప్పి నేను అందరిని కోరుతున్నా మరి ఆ కట్టమంటున్న క్రమంలో చాలామంది కొంతమంది బాధపడుతున్నట్టు కూడా తెలుస్తుంది నా మీదకి అదే సంజయ్ కుమార్ సార్ ఇంకా జరగబట్టి కట్టండి ఆ సందులన్నీ ఏదో నేను తిరిగేటివి కావు రేపటి నాడు మనకే గుర్తొస్తుంది మీకే ఉపయోగపడతాయి ప్రజలకే ఉపయోగపడతాయి ఇంత డ్రైన్ మంచిగా కట్టుకోవాలి అదేవిధంగా చెట్లు పెట్టుకోవాలి కరెంటు పోల్ వేసుకోవాలి టెలిఫోన్ పోల్ వేసుకోవాలంటే కొంత ఇంకా జరిగి కట్టుకుంటే మంచిది మరి అది పదే పదే చెప్తాను ఈనాడు కూడా చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా ఈరోజు 41వ వార్డు అంటే ఇది చాలా పురాతనమైన వార్డు ఈ ప్రాంతంలో కటిక సోదరులు వైశ్యులు గౌడ్స్ రజకులు చాలా వివిధ వర్గాల వారు ఉంటారు మైనార్టీ సోదరులు అందరూ ఉంటారు ఈ ప్రాంతంలో ఎప్పుడు వేసిన రోడ్లు డ్రైన్లు ఉన్నాయి ఇక్కడ మామూలుగా ఒక పైప్ లైన్ వేసి ఇక్కడ చేసిండ్రు దానివల్ల రోడ్డు ఊరికే నీళ్లు బ్లాక్ అవుతున్నాయి ఇది ఇక్కడ దాదాపు తీన్కరి నుంచి పోతే లడ్డుకాజా హోటల్ అదంతా కూడా నీళ్లు పోతాయి ఇక్కడ ఒక కల్వర్ట్ కోసం ఈనాడు ప్రతిపాదన చేయడం జరిగింది జైత్యాల పట్టణం అభివృద్ధితో పాటు పరిశుభ్రంగా కూడా ఉండాలి పరిశుభ్రంగా కూడా ఉండాలి ఇప్పుడు వచ్చేదంతా రోగాలు వచ్చే కాలం కాబట్టి ఎవ్వరు కూడా చెత్తను మూరలో వేయొద్దు తడి చెత్త వేరు పొడి చెత్త వేరుకు మంచి ప్లాస్టిక్ డబ్బాలు ఇవ్వడం జరిగింది గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు ఈ కౌన్సిలర్స్ గెలిచిన తర్వాత తడి చెత్త వేరు పొడి చెత్త వేరేసి ఆటోలు కూడా ఎక్కువ వచ్చినాయి ఆటోల వారికి ఇవ్వాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా వీధి వీధిన కొన్ని తడి చెత్త పొడి చెత్తకు బిన్స్ కూడా మనం 25 పెట్టినాం ఇంకా కూడా ఎక్కువ పెడతాం ప్రజలు సహకరించాలి పెట్టనివ్వాలి మళ్ళీ ఎక్కడ పెడితే అక్కడ మా ఇంటి ముందర పెట్టనియద్దు అంటే అక్కడ కూడా ఇబ్బంది అవుతున్నది ఖాళీ స్థలాలు చూపెట్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది మరి ఈ రకంగా పట్టణ అభివృద్ధి కోసం ఎలా వేళ కట్టుబడి ఉంటాం తెలంగాణ రాష్ట్రంలో ఉందని మున్సిపాలిటీస్ కానీ అర్బన్ పాపులేషన్ దేశంలో ఎక్కడ లేదు దానివల్ల కొంత ఉద్యోగుల కొరత ఏర్పడ్డది ఇప్పటికే గ్రామాలలో ప్రతి గ్రామానికి కార్యదర్శులు రావడం అవన్నీ జరిగినాయి ఇంకా మున్సిపాలిటీ పైన కూడా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి గారు కెటి రామారావు గారిని కూడా కోరుతా ఉన్నాం కొద్దిగా అధికారులను కూడా ఇవ్వాలని ఎందుకంటే మనకు రెగ్యులర్ మున్సిపల్ కమిషనర్ లేరు ఇప్పుడున్న కమిషనర్ గారు అనారోగ్యంతో లీవ్ పెట్టిపోయినరు అనారోగ్యంతో లీవ్ పెట్టిపోయినరు మరి వారు మంచి కాగానే వస్తామన్నారు అందుకోసం ప్రజలు కూడా ఉన్న అధికారులు ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి సహకరించి ముఖ్యంగా పరిశుభ్రత పైన దృష్టి పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నా ఇప్పటికే మన సఫాయి కార్మికులు కానీ శానిటరీ సిబ్బంది పట్టణంలో శానిటేషన్ విషయంలో ఎక్కడా కూడా కంప్లైంట్స్ అయితే ఇంతవరకు రాలేదు అలా రాకుండా చూసుకుంటున్నారు ఇంకా మున్ముందు కూడా పట్టణ పరిశుభ్రత కోసం అభివృద్ధి కోసం కృషి చేస్తాం ఇప్పటికే చాలా కూడలలో కూడా హైమాస్ లైట్లు పెట్టినాం ఇంకా కొన్ని లైట్స్ కావాలని చెప్పి అందరు కౌన్సిలర్స్ కూడా కోరినారు అవి కూడా ఎక్కడెక్కడ కావాలో మన మున్సిపల్ తీర్మానం చేస్తే తప్పకుండా చేయిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాము నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన కౌన్సిలర్ శ్రీనాథ్ గారికి చైర్పర్సన్ గారికి ఇక్కడ సభ్యులకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వాడకట్టు పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ